टीवी नाइन डिजिटल प्रेक्षक नमस्कार शुक्लांबरधरम विष्णु शशिवर्णम चितभुज प्रसन्न वदनम ध्यायेत् सर्व विघ्नोपशान्तयेत् अंदर की चिलकमर्ति प्रभाकर चक्रवर्ति शर्म अयिनटुवंटि नेनु चिलकमर्ति पंचांगं तरफुन मीकु नमस्कारालु तेलियजेस्तुन्नानु 21 ఆగస్ట్ 2023 ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు మనకి నిజ శ్రావణ మాసంలో సోమవారం శుక్లపక్ష పంచమి చాలా విశేషమైనటువంటి రోజు శ్రావణ మాసం ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం అయితే అందులో పంచమి చాలా విశేషమైనది ఈరోజు నాగ పంచమికి సంబంధించినటువంటి రోజు అలాగే ఈరోజు చిత్త నక్షత్రం ఉండడం చంద్రుడు కన్యారాశిలో ఉండగా మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారికి గోచారపరంగా చూసుకున్నట్లయితే కేంద్ర స్థానంలో విశేషంగా రవి బుధుల అనుకూల గ్రహస్థితి ఉండడం మేషరాశి వారికి లాభస్థానంలో శని అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో లాభస్థానంలో ఉండడం ఇదే కాకుండా శుక్రుడు కుజుడు కూడా మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి గోచార గ్రహస్థితిలో ఉండడం చేత మేషరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వారు చేసేటువంటి పనులలో విశేషంగా ఈరోజు సత్ఫలితాలు రావడం అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా అనేక విషయాల్లో వారికి ఆనందకరమైనటువంటి వాతావరణంతో ఈరోజు ఉండడం గోచరిస్తోంది మేషరాశి వారు జన్మ రాశిలో సంచరించేటువంటి గురు రాహుల ప్రభావం చేత కొంత ఆగ్రహావేశాలకు దూరంగా ఉండడం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నాను మేషరాశి రాజకీయ నాయకులకి స్త్రీలకి ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు మేషరాశి విద్యార్థులకు ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారికి మొత్తం మీద ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తున్నాను వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో రవి శుక్రుల యొక్క అనుకూల స్థితి కావచ్చు చతుర్థ స్థానంలో కుజుడు బుధుని యొక్క అనుకూల స్థితి వల్ల కావచ్చు అలాగే దశమంలో శని కూడా ఈరోజు అనుకూలంగా ఉండడం చంద్రుడి యొక్క అనుకూల ప్రభావం చేత వృషభ రాశి ఉద్యోగస్తులకు ఈరోజు ఆనందకరమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండబోతోంది వృషభ రాశి విద్యార్థులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు విశేషంగా మీకు చదువుపరమైనటువంటి అంశాల్లో కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది వృషభ రాశి స్త్రీలు వారికి ఇష్టమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి గోచరిస్తుంది విశేషంగా ఈరోజు వృషభ రాశి వారు కొంత ధన వ్యయం అధికంగా చేయడం ఇష్టమైన వాటి కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం వంటివి గోచరిస్తున్నాయి మీ యొక్క భ్రాతృవర్గ్యం అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో సోదర వర్గీయంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి స్థితి ఈరోజు గోచరిస్తుంది మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మీరు చేసేటువంటి పనులు ఈరోజు కలిసి రావడం సత్ఫలితాలు ఇవ్వడం గోచరిస్తున్నాయని తెలియజేస్తున్నాను మిథున రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మిథున రాశి వారికి లాభస్థానంలో గురు రాహులు భాగ్యస్థానంలో శని అనుకూల గ్రహస్థితి ఉన్నప్పటికీ విశేషంగా వాక్స్థానంలో రవి ప్రభావం చేత ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి దూకుడు స్వభావంతో కూడినటువంటి వ్యవహారాల వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ మిథున రాశి వారికి తృతీయ స్థానంలో బుధ శుక్రుల అనుకూల స్థితి వలన అలాగే చంద్రుడి ప్రభావం చేత ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత సత్ఫలితాలు కలిగేటువంటి స్థితి ఉన్నది మీకు ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ మిథున రాశి వారు అనుకున్న పని అనుకున్న విధంగా ఈరోజు పూర్తి చేస్తారు మిథున రాశి విద్యార్థులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మిథున రాశి స్త్రీలకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి
మిథున రాశి వ్యాపారస్తులకు ఈరోజు కొంత అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తోంది. మొత్తం మీద మిథున రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి జన్మ రాశి నందు రవి శుక్రుల ప్రభావం చేత పనుల్లో కొంత ఒత్తిళ్ళు అధికంగా కలగడం, మానసిక వేదనలు వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. కుటుంబ విషయాల్లో వ్యవహారాల్లో కర్కాటక రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. ఇదే కాకుండా కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వలన ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక ఇబ్బంది కలగడం, ఆ పని అవ్వాల్సిన సమయానికి పూర్తి అవ్వలేకపోవడం ఇలాంటి స్థితులు గోచరిస్తాయి. అలాగే కోర్టు వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో కర్కాటక రాశి వారు జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, కర్కాటక రాశి విద్యార్థులకి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి స్త్రీలకి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి స్త్రీలు కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. ఇవి మీకు కొంత చికాకులు, ఇబ్బందులు కలిగించేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, శివారాధన వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. సింహరాశి ఉద్యోగస్తులకి జన్మ రాశి అందు కుజుడు ప్రభావం చేత ఉద్యోగంలో ఒత్తిళ్ళు, రాజకీయ ప్రమేయాలు ఇబ్బంది కలిగించేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక సింహరాశి వ్యాపారస్తులకి వ్యయస్థానంలో రవి ప్రభావం వలన ఖర్చులు అధికంగా అవడం ఈ స్థితి గోచరిస్తోంది. సింహరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రస్తుత గోచార స్థితి అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద సింహరాశి వారికి విశేషంగా ఈరోజు చంద్రుడి ప్రభావంగా కావచ్చు, గ్రహస్థితి ప్రభావంగా చూసుకున్నట్లయితే అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవని సూచిస్తున్నాను. సింహరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకి, ఆగ్రహావేశాలకి దూరంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ, సింహరాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తిని పూజించడం, అలాగే సూర్యాష్టకం వంటివి చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కన్యారాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యారాశి వారికి వ్యయస్థానంలో కుజ బుధుల యొక్క ప్రభావం చేత కొంత ఖర్చులు మాత్రం నియంత్రించుకోవాలి. అనుకోని ఖర్చులు, విపరీతమైనటువంటి ఖర్చులు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. కన్యారాశి వారికి స్త్రీ సౌఖ్యం, ఆనందం వంటి ఈరోజు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. కన్యారాశి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉండేటువంటి స్థితి గోచరిస్తుంది. కన్యారాశి వ్యాపారస్తులకి ఖర్చుల వల్ల కొంత ఇబ్బందులు కలగడం, రావాల్సిన ధనం సమయానికి రాలేనటువంటి స్థితి గోచరిస్తున్నాయి. కన్యారాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద కన్యారాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి స్త్రీలకి కొంత కుటుంబంలో చికాకులు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. కన్యారాశి విద్యార్థులకి అనుకూల సమయం, విద్యార్థులు మీకు సత్ఫలితాలు వంటి కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. కన్యారాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి, విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయాలని సూచిస్తున్నాను. తులారాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా దశమంలో రవి శుక్రుల ప్రభావం, లాభంలో విశేషంగా కుజుని యొక్క, బుధుని యొక్క ప్రభావం చేత తులారాశి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి, వ్యాపారస్తులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తులారాశి స్త్రీలకు ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు, ఇష్టమైన వస్తువులు కొనడం, కుటుంబంతో ఆహ్లాదకరంగా గడపడం ఈరోజు వారికి జాతకపరంగా గోచరిస్తుంది. ఇక
తులారాశి రైతాంగం సినీ రంగం వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. తులారాశి విశేషంగా విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు. ఇదే కాకుండా తులారాశి వారికి ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషించి తులారాశి వారు ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే లక్ష్మీ అష్టకాన్ని పఠించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు అర్ధాశ్రమ శని ప్రభావం చేత, ఆరో స్థానంలో గురుని ప్రభావం చేత, అలాగే ఈరోజు చంద్రుడి ప్రభావం చేత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. చంద్రుడి ప్రభావం వలన వృశ్చిక రాశి వారు మనసుని నియంత్రించుకోవాలి. ప్రతి దాంట్లోనూ మీరు పదార్థాలు తీయడం, అనుకోని విషయాలను అంటే మీకు సంబంధమైన విషయాల్లో మీరు మీకు నచ్చిన విధంగా ప్రవర్తించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారు కుటుంబ విషయాల్లో ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి వారికి పని ఒత్తిళ్ళు, కుటుంబంలో సమస్యలు కొంత ఈరోజు గోచరించేటువంటి స్థితి కనపడుతోంది. వృశ్చిక రాశి వారికి సంతానం వల్ల కూడా కొంత చికాకులు కలిగేటువంటి స్థితి ఈరోజు ఉన్నది. వృశ్చిక రాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం. వృశ్చిక రాశి రైతాంగం వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి స్త్రీలకి కొంత చెడు ఫలితాలు, ఉద్యోగస్తులకి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలు పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ధనురాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారికి అష్టమ రవి ప్రభావం చేత కొంత ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. విశేషంగా ధనురాశి వారికి భాగ్యస్థానంలో బుధుడు కుజుడు అనుకూలంగా ఉండడం, చంద్రుడు కొంత అనుకూల స్థితి, అలాగే తృతీయంలో శని, పంచమంలో గురుడు అనుకూల ప్రభావం చేత ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. ధనురాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ పనులు సకాలంలో పూర్తి చేయడం ఈరోజు కలిసి వచ్చేటువంటి అంశం. ధనురాశి వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంది. ధనురాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజుని సూచిస్తున్నాను. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఈరోజు జాగ్రత్తలు వహించాలి. ధనురాశి వారు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగుతాయని సూచిస్తున్నాను. మకర రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఏలినాటిని అంత్యభాగం నడవడం, అష్టమ స్థానంలో కుజుడి ప్రభావం చేత మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. మకర రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఒత్తిళ్ళు ఈరోజు అధికంగా ఉండబోతున్నాయి. మకర రాశి వారికి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించాలని సూచిస్తున్నాను. మకర రాశి వారికి అష్టమ కుజుని ప్రభావం చేత అనుకోని చికాకులు, గొడవలు, మానసిక ఘర్షణలు కొంత అధికంగా ఉండేటువంటి స్థితి గోచరిస్తోంది. మకర రాశి స్త్రీలకి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. మకర రాశి విద్యార్థులకు కొంత కష్టపడాల్సినటువంటి సమయం. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించడం, అలాగే శనికి తైలాభిషేకం వంటి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను. కుంభరాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఏలినాటి శని జన్మ శని ప్రభావం, తృతీయంలో గురుడు అనుకూలంగా లేనటువంటి గ్రహస్థితి, కళత్ర స్థానంలో కుజుడి ప్రభావం చేత కుంభరాశి వారికి గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో ఏదో ఒక సమస్య మమ్మల్ని వేధించడం, ఏలినాటి శని ప్రభావం వల్ల విశేషంగా అప్పుల బాధలు, ధనానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు మాత్రం స్పష్టంగా గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఏ పని చేసినా అందులో చికాకులు కొంత కలిగించేటువంటి స్థితి గోచరిస్తుంది. కుంభరాశి ఉద్యోగస్తులకి ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు, వ్యాపారస్తులకి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి.
కుంభరాశి వారు కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. కళత్ర స్థానంలో కుజుడి ప్రభావం వల్ల కొంత ఘర్షణ వాతావరణాలు ఉండేటువంటి స్థితి ఉంది. కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు మీ యొక్క కార్యక్రమాల్లో పొందాలి అనుకుంటే ఈరోజు విశేషంగా శనికి తైలాభిషేకం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి ఈరోజు అసలు అనుకూలంగా లేదు. మీనరాశి వారి ఏలినాటి శని ప్రభావం కావచ్చు, అలాగే ఈరోజు చంద్రుడు అనుకూలంగా లేనటువంటి గ్రహస్థితి కావచ్చు, వాక్స్థానంలో గురు రాహుల ప్రభావం చేత గొడవలకి దూరంగా ఉండాలి, ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. ఆవేశపూరిత నిర్ణయాలు వల్ల ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఇబ్బందులు చికాకులు కలుగుతాయి, అలాగే ఆవేశపూరిత నిర్ణయాల వల్ల విభేదాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. మీనరాశి వారికి ఈరోజు చంద్రుడు గురు రాహువులు కేతు యొక్క ప్రభావం చేత విశేషంగా స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. మీనరాశి విద్యార్థులకు ఈరోజు చెడు సమయం, మీనరాశి స్త్రీలకు అనుకూలంగా లేనటువంటి సమయం. మీనరాశి వ్యాపారస్తులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి, అప్పులకు దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రవక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మేషరాశి నుండి మీనరాశి వరకు నాకున్నటువంటి అవగాహన మేరకు, అలాగే చిలకమర్తి పంచాంగత్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను యొక్క రాశి ఫలితాలు మీ అందరికీ అందజేశాను. ఈ ఫలితాలు ఆధారంగా మీరు మీ యొక్క జీవితంలో ఉండేటువంటి కష్టాలను అధిగమించి ఇందులో చెప్పినటువంటి ఇబ్బందులకి మీకు ఏవైతే రెమెడీస్ ఇచ్చానో అవి మీరు పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలని సూచిస్తూ, అలాగే ఈ లోకానికి అందరికీ కూడా శుభాలు కలగాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీ అందరికీ సత్ఫలితాలు కలగాలని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి TV9 యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.